గుండెల మీద అట్ట కొడతావు, చంపేస్తావా? చెప్పడం కాదు, చీచా ఉంది నీళ్ళెవరు? అదో జిత్తు మన నక్క, ఆ లాయర్ గడు కుక్క, ఆ ఇద్దరు కప్లింగ్. గులాబ్ పూ లాంటి దానికిను, గొంగళ పురుగు లాంటి ఆరికిను, కప్లింగ్ ఎట్రా నీ బొంద? ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవులో గులాబ్దం పెట్టింది. ఏది, నేను ఏం చెప్పాను అలాగే చెప్పు. ఇలా అనుకున్నావు కాబట్టి అది మడిచి నీ చెవిలో గులాబ్జామ్ పెట్టింది. ఎగ్జాల్ చేస్తే అద్దె లేచిపోతా అంటావా? వాళ్ళ దగ్గర బొలుసు మునిపోయిందిరా, నేను ఎట్టగా ఇక్కడి నుంచి పారిపోవాలరా. జడ్జి గారు పర్మిషన్ ఇస్తారా? పారిపోవటానికి జడ్జి గారి పర్మిషన్ ఏంటారా నీ బొంద మూర్ఖుడా? ఎందుకైనా మంచిది, వాళ్ళు కంట కనిపెడుతూ ఉండవు. కళ్ళజోడు పెట్టుకోరా, కనపడుద్ది, కళ్ళజోడు పెట్టుకో. ఇప్పుడు కనిపెట్ట నరసింహం గారు, చూసారా ఆ డూడి గాలితో నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా నేపాల్ నుంచి మాంత్రికుడిని పిలిపించారు. ఇదప్ప ఇదపై ఉండి నా పెండాకుడు. ఓకే శాస్త్రి, నాకు అర్థమైంది కేసు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి ఆ రమేష్ గారిని తుక్కు తుక్కు కింద కొడతాను. పిమ్మట రెండు నిమిషాల్లో వాడు ప్రాణాలు జేబులో పెట్టుకుని బాబాయ్ నన్ను రక్షించండి నన్ను కాపాడండి అంటూ గావు కేకలు పెట్టుకుంటూ ఇక్కడికి వస్తాడు. వెంటనే చొక్కా పట్టుకున్నా మహమ్మద్ 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 కొట్టు, తదుపరి తర్వాత పొట్టలో కొట్టు, పిమ్మట తర్వాత బ్యాక్ సైడ్ కొట్టు. ఉస్కేవా, నీ ఓపిక ఎక్కడ కొట్టాలనుకుంటే అక్కడ కొట్టు. తదుపరి పోలీసులకు వెంటనే రమ్మని ఫోన్ చేశాను, ఆ కప్పగాడు బయటికి రాగానే వాడిని మూట కొట్టి జీప్ లో తోసే. ఓకే, ఇవాళ తేలిపోవాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి లాయర్ గారు దారి తప్పొచ్చారు? లాయర్లు పోలీసులు పదే పదే వస్తే ఇంటికి మర్యాదగా ఉండదు. ఏమంటారు లాయర్ గారు? మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఇంట్లో దొంగలు ఉన్నప్పుడు లాయర్లే కాదు పోలీసులు కూడా ఫాలో అవుతూనే ఉంటారు. బుజ్జి అమెరికా నుంచి వచ్చాడని తెలిసింది, అతన్ని ఒక చూపు చూసి పోదామని వచ్చాను. వాడిని ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు, ఇప్పుడు ఎలా గుర్తుపడతారు? వాడు చిన్నప్పుడు నా దగ్గర పిప్పరమెంట్లు తిన్నాడు కదా, వాడిని నేను గుర్తుపట్టలేకపోయినా వాడు నన్ను చూడగానే లటక్కిన గుర్తుపడతాడు. పేదప్ప ఆ బుజ్జి గారిని ఒకసారి పిలుస్తారా? అలాగే బుజ్జి. బుజ్జి, ఇన్నాళ్ళకి ఈ అవతారంలో కనిపిస్తావు అనుకోలేదురా. పిమ్మట ఎంత మారిపోయావు నాయన, రంగు మార్చేశావు, ఒళ్ళు చేశావు, మంచి భోజనం ట్రీట్మెంట్ కదా. చూడు నాయన బుజ్జి, నీకు ఇష్టమని ఇంత జీడిపప్పు పాకం ఫ్రెష్ గా తీసుకొచ్చాను, దగ్గరుండి తినిపిస్తాను. మీరు తినిపిద్దాం అనుకున్న జీడిపప్పు పాకం ఏంటో ఇక్కడున్న అందరూ చూస్తున్న కానీ తినిపించండి. బుజ్జి కిందకిరా. బుజ్జి బాబు నువ్వు దిగుతావా, నన్నే నీ దగ్గరికి రమ్మంటావు? ఆయనే దిగుతాడు. నాలుగు దొరికేవుగా దుర్మార్గుడా, నీ మొహం పచ్చడి పచ్చడి కసర పచ్చడి చెత్తగా పచ్చడి. అరే అరే చూడరా మీసాల్, మీరు కొట్టి చంపేస్తానంటే చచ్చిపోయి నా చేతిలో ఇవ్వడం చూడరా. అలా దున్నపోతులా చూస్తా వెంట్రా. ఏంటి భయ్యా, ఆ లాయర్ గారిని మంచి చేసుకుంటాను, వాడు నేను చూడగానే చిరతపుల్ని చూసినట్టు చూసి పారిపోయాడు. అదిగా నా ఒర్రి, వాడు క్షమాపణలకు దొరకడం లేదు. ఈ రోజు ఎలాగైనా సరే వాడిని పట్టుకుని మంచి చేసుకుని మన క్యాష్ కలెక్ట్ చేసుకుని వస్తా. ఓ పంది పంది పిల్ల లాయర్ అంకులు ఎక్కడ చచ్చారో ఏంటో, పెద్ద ముత్తైదువుల పెరట్లో కూర్చోవలసి వచ్చింది. అబ్బా ఏదేమైనా సరే ఈ రోజు లాయర్ అంకులను కలుసుకుని క్షమాపణ చెప్పాల్సింది, లేకపోతే నా బతుకు చెస్కా మస్క అయిపోతుంది. అయ్యో ఎవడో దొంగ ఇంట్లో పడుతున్నాడు, పట్టుకుని లాయర్ అంకులు కప్పు చెప్పాలి. Thank you.
లాయర్ ప్రాక్టీస్ కంటే దొంగతనమే చాలా ఈజీగా ఉంది. ఈ అట్మాస్ఫియర్ చూసిందంటే నా పెళ్ళం నిజంగానే దొంగలు తీసుకెళ్లారనుకుంటుంది. చీచో, మా బాయ్ రంగు నుండి దొంగతనం చేస్తావా? పడవా రాస్కిల్! ఇలాక నిన్ను పోలీసులు ఎంత మోసం రాస్కిల్! అయ్యో లైరకులు మీరా? అబ్బా పార్టీ బోర్! దొంగడు మూతి మీద ఉంటుంది, మొహంతో వాచిపోయింది. అయ్యా, ఆ డకోటా లాయర్ గారికి సారీ చెప్పావా? వాడికి కదరా, నీకే టాటా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి భయ్యా, పేసేదో తేడాగా ఉంది, భాష ఏదో బరువుగా ఉంది. నన్ను వీళ్ళెవరికి దిగజార్చింది నువ్వేరా? బ్యాంకు దోపిడీ అన్నావు, చిల్లర కూడా దొరకలేదు. ఇక్కడ 4 రోజులు తలదాచుకున్నావు తీసుకొచ్చి గుంటు దాకా బిగించావు. ఎక్కడో అనుభవించాల్సిన జరి శిక్ష ఇక్కడే అనుభవిస్తున్నాను. ఏమైంది భయ్యా? అమ్మ గుర్తొచ్చి ఇంటికి ఫోన్ చేశాను. ఇల్లు మార్వాడి వాడు స్వాధీనం చేసుకున్నాడట. అమ్మతో సహా అందరినీ నడిరోడ్డు మీద వదిలేసి బాబు ఎటో వెళ్ళిపోయాడు. అది చూడలేక అమ్మ ఆరోగ్యం పాడై హాస్పిటల్లో చేరింది. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. డబ్బు పంపించన్నయ్యా అని చెప్పింది చెల్లై. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను అర్జెంటుగా ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎలాగో అమ్మను బ్రతికించుకోలేకపోతున్నాను. కనీసం చనిపోయేటప్పుడైనా పక్కనుంటే ఆవిడకి ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి మిగులుతుంది. నువ్వు మరీ సెన్సిటివ్ అయ్యా. మనుషులకి సెంటు గుబాళింపులు ఉండాలి, కానీ సెంటిమెంట్స్ ఉండకూడదు. సెంటిమెంట్స్ లేకుండా ఉండటానికి నేను ప్రొఫెషనల్ కిల్లర్ని కాదు, పొలిటికల్ లీడర్ని కాదు. ఎమోషన్ వద్దుభయ్యా, అర్జెంటుగా ఏదైనా ఐడియా వస్తుందో ఆలోచిస్తా ఉండు. నీ దిక్కుమాలిన ఐడియాల వల్ల నేను ఇలా అయిపోయాను. ఈసారి నేను ఐడియా చెప్తాను. ఏంటది? మళ్ళీ నువ్వు స్వస్థపై పడిపో. మళ్ళీనా? అంత నేచురల్ గా చేయటం కష్టమే. కష్టమా? ఇటు తిరుగు. పేషెంట్ నేనైతే జ్యూస్ నువ్వు తాగుతావేంటి? నీకు సర్వీస్ చేసి చేసి నా సర్వీస్ అయిపోయింది, అందుకే జ్యూస్ నాకు తొక్కలు నీకు. Money is not the problem, but you send that medicine immediately by flight or fax. Yes, otherwise patient danger is very condition danger. Ayyo, medicines ventane flight lo vastunayi. 2 lakhala avutundadu. 2 lakhala? Homeopathy mandannaru? Oh, American homeopathy. Adagulu meeku em teliyadu. Dollarlu pampali. Dollar 50 into 35 paisalu. ఎంత ఎంత అవుతుంది? 2 లక్షలు ఎంత అవుతుంది? నేను లెక్కల్లో పూర్ డాక్టర్. యాదవ లెక్కలు లే, ముందా పెద్ద ఆయన దగ్గర డబ్బులు తీసుకోండి డాక్టర్. ఆయన డౌట్ వస్తుంది. డౌటా? అదే నేను ఫోన్ వస్తుంది. ఫోన్ ఎలా వస్తుంది? ఎవరు పంపిస్తారు? ఎలా తెస్తున్నారు? దీనిలో పంపుతారా, దానిలో పంపుతారా అని నేను చూస్తున్నారు. డబ్బు లేదు. అయ్యో, వాడు చచ్చిపోతాడు. అయితే నేను వెళ్ళి తీసుకురానా? గుడ్ గుడ్ నీకు తొందరలో వెళ్ళి అవుతుంది. వెళ్ళు. ఎక్కడ వీడు? నా జేబు కొట్టేస్తావట్రా భూపతి గారు. ఎవరు? మణియా? వీడు ఎవడో నా జేబు కొట్టాలని చూస్తున్నాడు. అయ్యో, జేబు కొట్టేవాడు కాదండి, మా నరసింహం. నరసింహ ప్రాక్టీస్ మానేసి దొంగతనాలు మొదలు పెట్టాడా? అబ్బే, అలాంటిదేం లేదండి. ఓ దొంగలేదో మా ఇంట్లో దూరి ఈయన పళ్ళుడిపోయేలా కొట్టాడు. నోరు తెచ్చి మాట్లాడే స్థితిలో లేడు. అయ్యో బాబు, పెను 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 ఏంటా చూపు.
తీసుకెళ్ళు. రాజా గారు ఐసీయూకి తీసుకెళ్తాం, మీరు రండి. మణికంఠ.